సో చాలా థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు. అండ్ ఇంతేనండి, ఇంతే, మిగిలింది మే 6th. మాకు ఈడ్లు అంటే చదివింపులు మీరు ఇవ్వక్కర్లేదండి, మీరు ఇలా రావడమే మాకు పెద్ద చదివింపు కాబట్టి. అంటే ఈడు అనేది మీకు ఎలాగైతే డౌట్ ఉందో ద సేమ్ వే చాలామందికి ఈడు అనే పదం తెలియదు. ఉత్తరాంధ్రలో ఈడ్లు అంటే చదివింపులు, ఈడ్లు ఈడ్లు అంటే ఈడు ఆడు లాగా ఈడ్లు, ఈడుకు కూడా మర్యాద అన్నమాట ఈడ్లు. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఆడియో ఫంక్షన్స్ కొత్తగా ఉంటుంది, ఎప్పుడు వచ్చిన పబ్లిక్ మీటింగ్స్ అంటే ఈజీగా ఉంటుంది, కానీ ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది నాకు కూడా. ఇలా పక్కన కూర్చోవడం ఇంతగా ఉంది. ఇప్పుడు సుమ గారిని ఇప్పుడు కంపేరింగ్ చేస్తూ చూడటం తప్ప, సుమ గారు నటించిన అంటే నటించిన ఉద్దేశం ముఖ్య పాత్ర అంటే కథానాయిక అంటారా, ఏముంటుందండి? కథానాయికేనండి, కథానాయిక హీరో ఉన్నారు, హీరోయినే. విజయ్ కుమార్ గారి దర్శకత్వంలో జయమ్మ పంచాయతీ కథానాయికగా సుమ గారు నటించడం చాలా సంవత్సరాల తర్వాత, ఇది చాలు. దాసరి గారి దర్శకత్వంలో తర్వాత చాలా అంటే ఎన్ని దశాబ్దాలు అనుకోవచ్చు, 14 సంవత్సరాలు అనుకోవచ్చు, అది సరిపోతుందండి, లేకపోతే అందుమించి ఎక్కువ అవుతుంది కదా దాదాపు దాదాపు ఒక 1.5 కొంచెం తక్కువ వేసుకుని 12 సంవత్సరాల క్రితం ఆవిడ హీరోయిన్గా నటించారు. ఇలా ఫంక్షన్స్లో కాకుండా కంపేరింగ్ కాకుండా మళ్ళీ సినిమాలో చూసే అవకాశం జయమ్మ పంచాయతీ ద్వారా ప్రేక్షకులకు వచ్చింది. ఫస్ట్ లుక్ ఎఫెక్ట్ ఉంటుందండి. హలో 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 హలో, హాయ్ అండి, హాయ్ చరణ్ గారు. ఏంటి పంచాయతీ, నీకు తెలిసిన అబ్బాయి హీరోగా? యాక్చువల్లీ ఇందులో హీరో లేరండి, ఇది విలేజ్ హీరోయిన్. హీరోయిన్? యా హీరోయిన్ ఉందండి. హీరోయిన్? యా ఎవరండి? నేనే. సో జయమ్మకి చాలా ఇంపార్టెంట్ ఈ పుస్తకం అండి, దీంట్లో మీరు ఒక స్వస్తిక్. మోషన్ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్.